నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయడం కంటే కూడా నిర్మాతగా ఎక్కువగా సినిమాలు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఇటీవల అఫీషియల్గా లాంచ్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించేందుకు కళ్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ ఎప్పటి నుంచో ఓ భారీ మల్టీస్టార్ మూవీ తెరకెక్కించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. నందమూరి హీరోలతో బిగ్గెస్ట్ మల్టీస్టార్ మూవీని తెరకెక్కించాలనేది కళ్యాణ్ రామ్ డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే తన బాబాయి నందమూరి బాలకృష్ణ సోదరుడు తారక్తో కలిసి ఈ సినిమా చేయాలని ఆయన కోరిక. దీనికోసం ఆయన ఇప్పటికే చాలా కథలు కూడా విన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఒక కథను తారక్కు వినిపించగా ఆయన ఓకే అన్నాడట. కానీ బాలయ్య మాత్రం ఎందుకో ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీంతో బాలయ్యకు నచ్చిన కథ వచ్చేంతవరకు ఆగాలని తారక్ కూడా సూచించడంతో కళ్యాణ్ రామ్ మరికొన్ని కథలు వింటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నందమూరి హీరోలను మెప్పించి వారితో సినిమా చేయగల టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఎప్పుడు దొరుకుతారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత తనకు కెరీర్లో మంచి మాస్ హిట్స్ ఇచ్చిన సీనియర్ డైరెక్టర్ బిగోపాల్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొత్తానికి నందమూరి వారి మల్టీస్టార్ మూవీ ప్రయత్నాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయన్నమాట.